ఉమ్మడి జిల్లాలో పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వారించలేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపుతోంది ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలన్న తపనతో అధికార పార్టీ ఉంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశం రాదన్న భావనతో కొందరు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉండడం లేదన్న ఆవేదనతో మరికొందరు పార్టీ వేడబోతున్నారు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వనపర్తి జిల్లా ఎంపీపీలు మెగారెడ్డి కిచ్చారెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖుల్ని ఢిల్లీలో కలిసి పార్టీలో చేరడానికి మార్గం సుగమం చేసుకున్నారు ఈ నెల తేదీన కొల్లాపూర్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పార్టీలో చేరాలని నేతలు నిర్ధారించుకున్నారు అదే బాటలో జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య సైతం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఇదే జిల్లా నుంచి మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన నేతలు బీఆర్ఎస్ ను వీడేందుకు సన్నద్దమవుతున్న వారిని వారించే ప్రయత్నాలు ఏ ఒక్కరు కూడా చేయడం లేదని తెలుస్తోంది కొంతమంది ముఖ్య నాయకులు ఇతర పార్టీలకు వెళ్లినంత మాత్రాన తమ పార్టీకి నష్టం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పైగా కొడంగల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి మధ్య వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి ఎంపీపీల మధ్య వారు సాగుతోంది నాగర్ కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి గద్వాల్లో జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది జిల్లాలో ముఖ్యమైన నాయకులు ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్న వారిని వారించే ప్రయత్నాలు బీఆర్ఎస్ అధిష్టానం చేయడం లేదు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉండడం నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్న కారణంగానే పార్టీ వారితో సంప్రదింపులు జరపడం లేదని తెలుస్తోంది పార్టీలో నాయకులు ఎక్కువగా ఉండడం వల్ల ఎదురయ్యే తలనొప్పులు తప్పించుకోవడానికి పార్టీని వీడేవారి విషయంలో పెద్దగా ఆలోచించడం లేదని తెలుస్తోంది